రాముడికి కూడా హాయిగా నా రాజ్యం ఏదో నాకు ఉంది లేదురు, ఏదో ఒక ఆవిడ అంటే మాకు మెజారిటీ ఉంది కదా అన్నాడు అనుకోండి, అక్కడతో క్లోజ్. రాముడిని తీసి ఈవేళ మూట కట్టి పక్కన ఎక్కడో మూల పెట్టి ఉండేవాళ్ళం. కానీ రాముడు అట్లా అనల, నాకు రాజ్యమైన అడవైనా ఒకటే తల్లి, నీకోసం అవసరమైతే నేను అడవికైనా వెడతానన్నాడు. అడవికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడున్న తన పని ఇతరులకు పరోపకారమే కనుక అక్కడున్న అడవిలో ఋషులకి చేశాడు, అక్కడున్న ఆటవికులకి చేశాడు, అక్కడున్న జంతువులకి చేశాడు, అక్కడుండే రాక్షసులకి తన సహాయం చేస్తూ ఉండడమే తన కార్యం అని అనుకున్నాడు. పరోపకారమే అని అనుకున్నాడు. అక్కడ పరం అంటే మన చుట్టూ ఉండేటటువంటి సొసైటీ, సమాజం. దానికోసం తాను పరుడు అంటే భగవంతుడు. రామావతారం రాముడు ఒక్కడండి, మిగతా వాళ్ళు ముగ్గురు, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు. ఈ పరోపకారము, పరార్థము అనే దానికి అర్థం చెప్పడానికి నాలుగు రూపాలు ధరించి, పరుడు అంటే సమాజం కనుక దానికోసం నేను ఎట్లా ఉంటానో చూపించడం కోసమనే రాముడు ఉన్నాడు. పరుడు అంటే దైవం కనుక దైవం కోసమనే మనం ఎట్లా ఉండాలో చెప్పడం కోసం భరతుడు ఉన్నాడు, లక్ష్మణుడు ఉన్నాడు, శత్రుఘ్నుడు ఉన్నాడు. రాముడికి ఏది ఇష్టమో అది చేయడమే మా కార్యం తప్ప మరొకటి కాదు అనుకున్నాడు భరతుడు. రాముడితోటి రాముడి సేవ చేయడమే నా జీవన ధ్యేయం తప్ప మరొకటి కాదనుకున్నాడు శత్రుఘ్నుడు. రాముడికి ఇష్టుడైనటువంటి భరతుడి సేవ చేయడమే నా కర్తవ్యం తప్ప మరొకటి కాదనుకున్నాడు శత్రుఘ్నుడు. వీరిది పరార్థమే, రాముడిది పరార్థమే. కానీ రాముడి పరము సొసైటీ, మిగిలిన ముగ్గురి పరము రాముడు. శరీరం అందుకోసం వచ్చింది. కానీ మనం ఏం చేస్తున్నాం, శరీరాన్ని మన కోసమే వాడుకుని, జీవుడు ప్రవృత్తి నా కోసమే వాడుకుని, రెండు మతం నా కోసమే అనుకున్నాడు రావణాసురుడు. అడ్డొచ్చిన రాముడిని కూడా తొలగిస్తాను అని అనుకున్నాడు. ఎందుకోసం ఈ శరీరం వచ్చిందో పర్పస్సే మర్చిపోయాడు. Thank you.